సీఎండీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు రైల్వే స్టేషన్ లో అక్రమ గంజాయి విక్రయిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్, నగరంలోని జాన్కార్పల్లికి చెందిన మణికంఠ అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ నరసింహరాజు తెలియజేశారు. వీరిని కోర్టుకు హాజరుపరుస్తామని వెల్లడించారు. వీరికి గంజాయి సర్పంచి చేసే దుర్గా అనే మహిళపై నిఘా పెట్టినట్లు త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుమన్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మా డిఎస్పి సుధాకర్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు, మాకు రావడిన ఖచ్చితమైన సమాచారం మేరకు, చిత్తూరు పట్టణమునందు విపరీతంగా గంజాయి అక్రమ రవాణా, అక్రమ సప్లై చేస్తున్నారని తెలిసి దాని మీద ప్రత్యేక నిఘా ఏర్పడి దాని మీద రావడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ నందు ఈ యొక్క దుర్గా ప్రసాద్ అనే అతను ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ గంజాయి అమ్ముతూ గుంటూరు నుంచి తెచ్చి ఇది అమ్ముతున్నాడని తెలిసి నిఘా ఇచ్చి అతను పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు మణికంఠ చిత్తూరు పట్టణానికి సంబంధించి అతను వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు 20 కేజీలు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. పైగా ఇతని విచారణలో దేవి అని ఆమె సప్లై చేస్తుందని చెప్పడం, ఆమె పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వెతుకుతున్నాము. ఇంకా లోకల్ కూడా ఏమేమి లింకప్లు ఉన్నాయి, ఎవరు వరకు అమ్ముతారో అవన్నీ కూడా విచారణ చేస్తున్నాము. మొత్తం సుమారుగా వెయిట్ అబౌట్ 20 కేజీస్, 20 కేజీలు అంటే సుమారుగా 2 లక్షలు పడుతుంది. అయితే పాత కేసులు అయితే అవి ఎవరికి ఐడెంటిఫై చేయలేదు.